చిత్తూరుతో మీకున్న అనుబంధం రీత్యా అక్కడ స్మగ్లింగ్ అన్నారు కాబట్టి ఎర్రచందనం అనేది ఒక ప్రస్తావన తీసుకురావాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఫస్ట్లో ఎన్నికైన ఈ టర్మ్లో ఒక 13 మందినో ఎంతమందినో ఎర్రచందనం స్మగ్లర్స్గా అని చెప్పి కాల్ చేశారు. తమిళనాడు నుంచి కూలీలు వస్తారు. ఈ ఎర్రచందనం అన్నది ప్రపంచం మొత్తం మీద ఇక ఏ దేశంలోనూ ఏ ఖండంలోనూ లేదు. ఇది కేవలం ఒక ట్రయాంగిల్ ఉంది, అది కడప నెల్లూరు జిల్లా ఒక పక్క, చిత్తూరు జిల్లా ఒక పక్క. ఈ ట్రయాంగిల్లో మాత్రమే అది లభ్యం. అందులో కూడా ఈ నలమల ఫారెస్ట్ రేంజు తిరుపతి మొదలుకొని దాదాపుగా ఈ కడప జిల్లాలోనూ కొంత భాగం కర్నూలులోనూ మాత్రమే ఉంటుంది. నెల్లూరు రాపూరు ప్రాంతంలో నెల్లూరు ఈ కలప ఎర్రచందనం కలపకి దేనికి వాడుతారు అన్నది ఈరోజు వరకు తెలియకపోవడం అనేది పెద్ద మిస్టరీ. ఎందుకంత ధర? శ్రీగంధం కన్నా నాకు తెలిసి క్వాలిటీ అంటే ఏ గ్రేడ్ ఎర్రచందనం దొంగలు కిలో శ్రీగంధానికన్నా 4 రెట్లు ఎక్కువ ధర, 4 రెట్లు. మరి అలాంటిది దేనికి ఉపయోగపడుతూ ఉంది? మేము చిన్నప్పుడు, నేను చిత్తూరులోనే పుట్టి పెరిగాను, మా నాన్నగారు కుప్పంలో పుట్టారు. వాట్ ఈస్ దిస్? రోకలి. రోకలి అక్కడ వాడతారు, అసలు వంట చెరకుగా వాడతారు. నేను కలెక్టర్గా కడపలో ఉన్న రోజుల్లో దానికి అంత విలువ ఉండేది కాదు. నేను ఎక్కడ ఏదైనా ట్రైబల్ ఏరియాస్కి వెళ్తే అడవుల లోపలికి, అక్కడ వారు మనల్ని అటు కూర్చోబెట్టి. నా ప్రశ్నలో అంతర్లీనంగా ఉన్న ఉద్దేశం ఏంటంటే, అంతమంది అదే మీరన్న కూలీల్ని ఎన్కౌంటర్ అనుకుంటారో ఎట్లాగో మొత్తం మీద కాల్పుల్లో మరణించారు. అప్పటి ప్రభుత్వం చెప్పిన ఆదాయం ఇప్పుడు ఏమన్నా వస్తుందా? ఎర్రచందనం మీద అన్ని కోట్లు వేల కోట్లు రాబోతుంది అనేది దాంతోటే కదా ఆ రోజు జరిగిన సంఘటన. అసలు ఏంటండి అది? నాకున్న సమాచారం, ఇప్పుడు ప్రభుత్వ నిఘా వ్యవస్థ పట్టుకున్నటువంటి కలప కేవలం 5 లేదా మ్యాక్సిమం 10%, 90% ఇంకా కూడా స్మగుల్ అయిపోతూనే ఉంది. దాన్ని ఆపగలిగినటువంటి వ్యవస్థ ఖచ్చితంగా లేదు. దీనికంటూ మన కూలీల్ని పెట్టరు, ఎందుకంటే పిలిచినా రారు. అందువల్ల తమిళనాడు నుంచి కూలీలను తీసుకొస్తారు, చాలా ఎక్కువ డబ్బుల్ని కూడా పే చేస్తారు. అంటే ఒక చెట్టు కొట్టడంలో వారికి 6,000-7,000 రూపాయలు ఇవ్వటం లాంటిది జరుగుతుంది. అది చాలా పెద్ద మొత్తం. దీన్ని తరలించి ఎక్కడికి పోతుంది అన్నదే పెద్ద ప్రశ్న. దీన్ని వేలం వేస్తే వచ్చేటువంటి ధర చాలా ఎక్కువే. కానీ నాకు తెలిసి గత 2 సంవత్సరాల్లో వేలం కూడా వేయలేదు. అలాంటి కలపను మీరు ఎక్కడైనా పడేస్తే దాంట్లో ఉన్నటువంటి చేవ ఉంది చూడండి, అది పోతుంది. ఈ లోపల మీరు సీజ్ చేసి పెట్టినటువంటి కలప గోడౌన్లో ఉంటే, ఫారెస్ట్ గోడౌన్స్లో, అవి సగానికి సగం వేరే విధంగా మాయమైపోతూ ఉంటుంది. ఈ చాలా చాలా సమస్యలు ఉన్నాయి అందులో. నేను దాని మీద ఒక ఆర్టికల్ ఒకటి రాశాను. మొదట దీన్ని దేనికి వాడుతున్నారో గ్రహించాలి. 2, ఏ దేశాలు కొంటున్నాయో వారితో డైరెక్ట్గా లింక్ పెట్టుకొని, ఎంతసేపైనా మనకు కనిపించేది చైనాలో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్కి వాడుతున్నారు, లేకపోతే జపాన్లో టీ తాగడానికి వాడే కప్పుల్లాగా వాడుతున్నారు అంటే అది కాదు. దీని వెనక మరింత ఏదో పెద్ద ఉపయోగం ఉంది. ఆ ఉపయోగాన్ని తెలుసుకొని ఇంటర్నేషనల్ ట్రేడ్ డైరెక్ట్గా వారిని పిలిపించి మనం అమ్మగలగాలి. 2, చెట్టు ఏదైతే ఆ గర్తు ఇన్సైడ్ ఏదైతే ఆ చేవ ఉందో అలాంటి చెట్లను మనమే గుర్తించి ఫారెస్ట్ డిపార్ట్మెంటే దాన్ని హార్వెస్ట్ చేయొచ్చు కదండి. దాన్ని ఏమంటారు అంటే ఫెల్లింగ్ అంటారు. ఫెల్లింగు అండ్ స్టాకింగ్ చేసి మనమే చేయొచ్చు. వై డూ యూ లీవ్ ఇట్ టు తమిళనాడు కూలీస్ టు కమ్ అండ్ కట్ ద ట్రీస్ అండ్ వైల్ హీస్ క్యారీయింగ్ ఇట్ అవే యూ క్యాచ్ హిమ్ అండ్ దెన్ బ్రింగ్ ఇట్ టు యువర్ గోడౌన్ అనేటువంటి ప్రశ్న అయితే ఉంది.